हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99 ड्रीम 11 आईपीएल 2020 फाइनल्स, मुंबई इंडियंस वर्सेस दिल्ली कैपिटल्स। नवंबर 10th मंगलवार रोजु दुबई लो मैच जरुगुनुंदी। ई मैच प्रीव्यू प्रिडिक्शंस टीम्स फाइनल लेवल गुरिंचि डिस्कस चेयडानिकि मनतो पाटु उन्नारु आशीष अंड मणिकांत। वेलकम टू द शो आशीष अंड मणिकांत। हेलो अन्ना। సో ఇప్పటి వరకు ఈ సీజన్ లో లీగ్ లో రెండు మ్యాచ్లు, అలాగే క్వాలిఫైయర్ మ్యాచ్ లో మూడు సార్లు ముంబై ఇండియన్స్ డీసీని ఓడించింది. ఇక మిగిలిన ఫైనల్ మ్యాచ్, ఇది ఫైనల్స్, దీంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే టైటిల్. సో లాస్ట్ మ్యాచ్ డీసీ ఎస్ఆర్హెచ్ మీద గెలిచి మళ్ళీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. సో ఏంటి మణికాంత్, ముంబై ఇండియన్స్ డీసీని ఓడించేసి వరుసగా రెండోసారి కప్పు కొడుతున్నారా, ఎలా ఉండబోతుంది ముంబై ఇండియన్స్? అన్న డీసీ గెలిచింది క్లియర్ కట్ గా, హైదరాబాద్ లో ఫినిషర్స్ లేయర్ అని. సో మంచి ఫినిషర్స్ లేయర్ కాబట్టి, ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా గెలిచింది. బట్ స్టిల్ అన్న అది క్లోజ్ మ్యాచ్ అనే అంట, ఒక సిక్స్ బాల్స్ అటు ఇటు అయింది. మన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కొంచెం మిస్ఫీల్డ్ చేసింది, అండ్ పవర్ ప్లేయర్ రషీద్ ఖాన్ ని వాడలేదు, అండ్ కేన్ విలియమ్సన్ కి ఒక స్టాండ్ ఇవ్వలేదు. అబ్దుల్ సమద్ కొంచెం ఇచ్చిండు, కానీ కేన్ విలియమ్సన్ కి ఒక కరెక్ట్ పార్ట్నర్ దొరకలేదు. కానీ ఇవే ప్రాబ్లమ్స్ ముంబై తోటి రిపీట్ అవుతాయా అనుకుంటే నేను అసలు అనుకోను. ఎందుకంటే ముంబైలో వరల్డ్ క్లాస్ ఫినిషర్స్ ఉన్నారు, కొల్లాడ్, హార్దిక్ పాండ్యా అండ్ కునాల్ పాండ్యా కూడా కొట్టగలుగుతాడు. సో కంపేర్ చేసుకుంటే మాత్రం ఢిల్లీకి అయితే ఈజీ టాస్క్ అయితే కాదు. అండ్ ముంబై ఇప్పటిదాకా ఫైనల్ ఇచ్చిపెట్టదు. వాళ్ళు తెలిసి ఫైనల్ కి వెళ్తే ఎట్లా ఆడతారో అది ఏదో ఒకటి చేసి, ఒక్క రన్ తోటైనా గెలిచిన హిస్టరీ ఉంది వాళ్ళకి. ఆల్మోస్ట్ ఇప్పటికే రెండు సీజన్లు అట్లా గెలిచారు వాళ్ళు, ఒకసారి పూణే సూపర్ జెయింట్స్ తోటి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ తోటి. వాళ్ళు ఆల్అౌట్ వెళ్తారు. అండ్ హైదరాబాద్ కి ముంబై కి టీం కూడా చాలా ఫరక్ ఉంది నా దృష్టిలో. ముంబైకి ఎడ్జ్ ఉంటది అనుకుంటున్నాను ఈ మ్యాచ్ అయితే, నాకు ఎందుకు అనిపిస్తుంది ముంబైకి ఎడ్జ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నారు, బౌలర్స్ ఫామ్ లో ఉన్నారు, అండ్ హిట్టర్లు ఫామ్ లో ఉన్నారు. ఉట్టి రోహిత్ శర్మ ఫామ్ ఒక్కటే కొంచెం వరియింగ్ సైన్ ఉంది, కానీ మిగతా అంతా టీం మాత్రం, రోహిత్ శర్మ తప్ప మిగతా అంతా టీం మాత్రం చాలా డీసెంట్ గా అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కన్సిస్టెంట్ గా. వేరే ఢిల్లీ చూసుకుంటే ఒక మ్యాచ్ ఆడుతుంది, ఒక మ్యాచ్ ఛాంపియన్స్ టీమ్ లాగా ఆడుతుంది, ఇంకో టైం ఫెయిల్ అవుతుంది. ఇది ఇన్కన్సిస్టెంట్ ఉంది. అండ్ డీసీ ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్ వెళ్తుంది ఇన్ ఇయర్స్ లో. ఆల్మోస్ట్ 13 సీజన్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ టైం ఫైనల్ ఆడుతుంది. అండ్ ఆ ప్రెషర్ వాళ్ళ పైన ఉంటుందా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంతకు ముందు మన క్వాలిఫైయర్స్ లో దుబాయ్ లోనే ఆడిరు, అందులో చూస్తాం 200 కొడితే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భారీ రన్స్ తోటి అయితే ఢిల్లీ ఓడిపోయింది. నాకు ఈ మ్యాచ్ అయితే ముంబైకి ఎడ్జ్ అనుకుంటున్నాను ఆశీష్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ లో ఆర్సీబీ మీద గెలిచి సో 16 పాయింట్స్ వచ్చేసి సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. తర్వాత ముంబైతో క్వాలిఫైర్ తో ఓడిపోయింది, మళ్ళీ హైదరాబాద్ తో గెలిచింది. ఇలా గెలుపు ఓటమి గెలుపు ఓటమి అన్నట్లు ఉంది టీము పరిస్థితి. సో ఇప్పుడు మొన్న ఎస్ఆర్ఎస్ తో గెలిచింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకుంటుందా, లేకపోతే కంటిన్యూ చేసి కప్పు కొడుతుందా? లేదు లేదు లేదు, ఈసారి కప్పు ఢిల్లీదే అన్న. ఎందుకు అని అంటే ఒకసారి వేరే టీం గెలిస్తే కూడా మంచిగానే ఉంటాయి. ఎన్నిసార్లు ప్రతిసారి ఆ ముంబై సిఎస్కి అన్న ఇవన్నీ నేను కూడా అనుకున్నా, కానీ బెస్ట్ టీం విన్ కావాలా. అవును, ఎక్కడైనా రెండు ఏ వార్ లో అయినా సరే రెండు పెద్ద ఎలిఫెంట్స్ కొట్లాడితేనే మజా వస్తుంది. ఇది కూడా మంచి, ఈ టోర్నమెంట్ సీజన్ అంతా చూస్తే 1 and 2 వీళ్ళిద్దరు మంచి పర్ఫార్మ్ చేసిన వాళ్ళు లాస్ట్ ఫైనల్ వరకు వచ్చారు. ఇక్కడ మజా వస్తుంది, నేను రాదన్నట్లే ఏదైనా సరే. బట్ ద థింగ్ ఇస్ నేను ఒక ఫేవర్ యాజ్ అ ఫేవర్ యాజ్ అ ఢిల్లీ ఫ్యాన్ గా నేను ఏం కోరుకుంటున్నా అంటే ఢిల్లీ గెలిస్తే ఒక టైటిల్, ఆల్రెడీ 4 టైటిల్ ముంబైకి ఉన్నాయి, ఒక టైటిల్ ఢిల్లీ కొంటే ఏమైపోతుంది ఆడి గెలిచి తీసుకోమని వద్దనలేవారు. అదే కదా, మేము ఆడి గెలిచి తీసుకుంటాము. ముంబై 4 కొట్టేసింది, ఢిల్లీ కోట్ ఇచ్చేసేయండి అన్నట్టు చెప్తుండు. అంటే బెంగళూరు ఎక్స్ప్రెషన్ చెప్పుకుంటున్నా, బట్ ద థింగ్ ఇస్ ఢిల్లీ ఏం తక్కువ సైడ్ కాదు. మీరు లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఇన్ని రోజులు మనం ఏదైతే ఓపెనింగ్ ఊకే ప్రతిసారి ఫెయిల్ అవుతుంది అనుకున్నామో అది మార్చారు, అదే కొనసాగిస్తారు. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ తోని వాళ్ళకు అదృష్టం అన్ని రకాలుగా కలిసి వస్తుంది, మామూలుగా కాదు. లేకుంటే వాళ్ళకి రాసిపెట్టు ఉంది, మరి చూడాలి ఫైనల్ వరకు రాసిపెట్టుంది, ఫైనల్ లో కూడా రాసిపెట్టుందో లేదో చూద్దాం. మరి మణికాంత్, మరి ఏంటి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇప్పుడు ఫైనల్లో ఏదైనా డిఫరెంట్ గా ఉండబోతుందా?
గెలుస్తున్నారు అదే ఊపులో గెలిచేస్తారా సేమ్ బ్యాటింగ్ లైన్అప్ తో? సింపుల్ గా చూసుకుందామన్న, రెండు టీమ్ల బ్యాటింగ్ ఇప్పటిదాకా ఎంత కొట్టిర్రు. సో ముంబై ఇప్పటిదాకా 2500 రన్స్ కొట్టింది టోర్నమెంట్ లో, అండ్ మన వీళ్ళు వచ్చి కూడా 2500 కొట్టారు, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతే కొట్టినారు. ఢిల్లీ ఎక్కువ కొట్టింది, కానీ ఢిల్లీ ఎక్కువ కొట్టింది ఎందుకు అంటే ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడింది. సో ముంబై ఇప్పటిదాకా 13 మ్యాచెస్ ఆడితే ఢిల్లీ 14 మ్యాచెస్ ఆడు. సో ఆబ్వియస్ గా ఒక ఇన్నింగ్స్ ఫరక్ ఉంది. అంటే ఢిల్లీ ఒక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, అంటే 10 వికెట్లు ఎక్స్ట్రా ఆడిన తర్వాత అప్పుడు ఈక్వల్ ఉంది. సో క్లియర్ కట్ కాక మీకు ఏం అర్థమవుతుంది, ముంబైకి బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ నిజంగా చెప్తున్నా, ఢిల్లీ పేర్లు తీసుకున్నా ముంబై పేర్లు తీసుకున్నా ఎవరు పేర్లు ఎక్కువ బాగున్నాయో చూసుకుందాం ఒకసారి. పంత్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ సీజన్ అయితే 180 స్ట్రైక్ రేట్, శ్రేయస్ అయ్యర్, రహానే, పృథ్వీ షా వీళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని మాట్లాడతారు. అదే ఇక్కడ రండి, సూర్యకుమార్ యాదవ్, ఛాన్సుల్ రావు, ఇషాన్ కిషన్, అసలు ఇండియన్ టీమ్ లో దూరం దూరం దాకా పేరు లేదు. సౌరవ్ తివారి ఏదో 3-4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాడుతున్నాడు. రోహిత్ శర్మ ఒక్కడున్నాడు, కానీ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, పొలార్డ్ వీళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ రెప్యుటేషన్ ఢిల్లీకి ఎక్కువ ఉంది, అండ్ ముంబైలో టాలెంట్ ఉంది కానీ అంత బజ్జింగ్ ప్లేయర్స్ కాదు. సూర్యకుమార్ యాదవ్ అయినా, ఇషాన్ కిషన్ అయినా, అంత బజ్జింగ్, సూర్యకుమార్ యాదవ్, సౌరవ్ తివారి అయినా, వీళ్ళు అంత బజ్జింగ్ ప్లేయర్స్ కాదు. బట్ స్టిల్ వీళ్ళకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఇచ్చినారు. అండ్ బ్యాటింగ్ లో నాకు తెలిసి రోహిత్ శర్మ ఒక్కటే కన్సర్న్, అతను ఇంజురీ తర్వాత బయటకు వచ్చిండు, మళ్ళీ ఫామ్ లో రావట్లేదు. కానీ రోహిత్ శర్మ బిగ్ మ్యాచ్ ప్లేయర్, అండ్ ఫైనల్లో మంచిగా ఆడాలా, ఆడి కప్పు కొట్టాలా. అండ్ రోహిత్ శర్మ కూడా చాలా 2 ఇయర్స్ కొనే ఉంది, లేకపోతే ఈ మ్యాచ్ కానీ రోహిత్ శర్మ ఫ్లాప్ అయితే ఇండియన్ కి డ్రాప్ చేయడం జస్టిఫై అవుతుంది. ఎందుకంటే అతను ఫిట్నెస్ ఓవర్ వెయిట్ ఉన్నాడు, రన్లు చక్కగా లేవు సెకండ్ హాఫ్ లో. సో ఇవన్నీ చూపెట్టడానికి సెలెక్టర్స్ కి కానీ కెప్టెన్ కి కానీ ఒక రీజన్ దొరుకుతుంది, రోహిత్ శర్మ ఫామ్ లో లేడు కాబట్టి ప్యూర్ మెరిట్ పైన తీసుకున్నామని. సో అవన్నిటికి ఆన్సర్ రోహిత్ శర్మ చేస్తాడని నేను అనుకుంటా. ఇంకో డికాక్, డికాక్ చాలా కన్సిస్టెంట్ ప్లేయర్, కానీ డికాక్ కి ఎట్లుంది అంటే మన హైదరాబాద్ దగ్గర కూడా ఆడిండు, అంతకుముందు ఢిల్లీ కూడా ఆడిండు, ఇప్పుడు ముంబైకి ఆడుతున్నాడు. ఎట్లా ప్లేయర్ అంటే సైలెంట్ గా చాప కింద నీళ్ళలాగా పోతాడు అన్న. అతను ఉన్న ప్రెజెన్స్, అతను ఏదో పెద్ద కొడుతున్నాడు పవర్ బిట్ అనిపేరు, చాలా టెక్నికల్. మనం శిఖర్ ధవన్ ఎట్లా ఆడతాడో పేస్ తోటి, ఎలిగెన్స్ తోటి, అసలు కట్లు, షాట్లు, పుల్లు చాలా అంటే చాలా నీట్ గా కొడతారు. సో అట్లాంటి పేరు గ్రీస్ పైన ఉండడం ఉన్నా కూడా మీకు అనిపించదు అది కొడుతున్నాను, కానీ స్ట్రైక్ రేట్ మాత్రం మన 150 ఉంటది. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా, అండ్ చూసినాం మనం అంతకు ముందు మ్యాచ్ లో ఎట్లా ఆడి గెలిపించినాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా అదే పర్ఫార్మెన్స్. అండ్ ఇషాన్ కిషన్ ఫియర్లెస్, ఇక్కడికి వెళ్ళి వీళ్ళ ఫియర్లెస్ ప్లేయర్స్ ఉన్నారన్న, సూర్యకుమార్ యాదవ్, పొలాడ్, సారీ, ఇషాన్ కిషన్, పొలాడ్, హార్దిక్ పాండ్యా, కునాల్ పాండ్యా, వీళ్ళు ఎలాంటి బౌలింగ్ అయినా, పేస్ అయినా, స్పిన్ అయినా, ఏ బౌలింగ్ వేసినా కూడా వాళ్ళు బాల్ బౌండరీ బయట కొట్టే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ అబుదాబీ కంటే దుబాయ్ లో కొంచెం ఒక సైడ్ షార్ట్ ఉంటది, అండ్ ఈ ప్లేయర్లు కీ అవుతారు బ్యాటింగ్ లో విత్ ఓన్లీ రోహిత్ శర్మ తప్ప మిగతా అందరూ ఎక్స్ట్రాడినరీ ఫామ్ లో ఉన్నారు. అండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిక్సెస్ కూడా ఈ టీమే కొట్టింది అన్న. ఆల్మోస్ట్ వీళ్ళు కొట్టిన సిక్సెస్ చూసుకుంటే, ఒక్క నిమిషం చెప్తున్నా, 136 కొట్టినారు ఇప్పటిదాకా, సారీ, ఇప్పటిదాకా 136 కొట్టిరు. దీని నెక్స్ట్ దూరం దూరం 50 60 తక్కువ కొట్టండి డిసి. అండ్ బౌండరీస్ లో ఈక్వల్ ఉన్నారు, కొంచెం డిసి ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాచ్ ఎక్కువ, శిఖర్ ధవన్ ఎక్కువ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐపీఎల్ నేనే ఎక్కువ ఫోర్స్ కొట్టింది శిఖర్ ధవన్ కాబట్టి, ఆ శిఖర్ ధవన్ ఈ టీమ్ లో ఉన్నాడు కాబట్టి బౌండరీస్ లో కొంచెం ఢిల్లీ ఎక్కువ ఉంది. బట్ వాళ్ళు ఒక మ్యాచ్ ఎక్స్ట్రా కూడా ఆడినారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాట్ అండ్ రన్ రేట్, స్ట్రైక్ రేట్ కూడా మన వాళ్ళు 8.8 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు యావరేజ్ గా, వేరస్ ఢిల్లీ వచ్చి 7 స్ట్రైక్ రేట్ తో ఆడుతుంది యావరేజ్ గా. సో ఆల్మోస్ట్ ఒక 1 స్ట్రైక్ రేట్ అంటే 20 రన్స్ తేడా ఉంది రెండు టీంలకి. సో క్లియర్ కట్ గా బ్యాటింగ్ లో ముంబైకి అడ్వాంటేజ్ ఇస్తుంది. ఓకే ఆశీష్, మరి లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ తోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్కస్ టోనిస్ ని ప్రమోషన్ ఇచ్చి ఓపెనర్ గా పంపించారు, అండ్ శిఖర్ ధవన్ బాగా ఆడిండు, అండ్ మనోళ్ళు క్యాచ్లు మిస్ చేశారు. సో క్యాచ్లు కనుక పట్టినంటే సేమ్ అదే డిసి కనిపించేదేమని నాకు చిన్న డౌట్ ఉండే. సో వాళ్ళ బ్యాటింగ్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అని డౌట్. ఇప్పుడు మణికాంత్ మంచి ఎనాలిసిస్ తోని కొన్ని లెక్కలు చెప్పింది, అవి వ్యాలిడ్ నేను కాదన్నట్లేదు. ఫైనల్ కి వచ్చేసరికి నీ ఆ డే పర్ఫార్మెన్స్, ఆ రోజు నీ మైండ్ సెట్ ఎట్లుంది, ప్రెషర్ ని కంట్రోల్ చేసుకున్నావా లేదా, అదొక్కటే కీ పనికి వస్తుంది, మిగిలిన అన్ని డన్ అండ్ డస్టెడ్.
ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే టాప్ ఆర్డర్ ఎప్పుడు ప్రతిసారి ఫెయిల్ అవుతుందో ఈసారి క్లిక్ అయింది. మార్క్స్ టోనిస్ బిగ్ బాష్ లో ఓపెనింగ్ చేశాడు, అక్కడ బాగా పర్ఫామ్ చేశాడు. సో అది 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 ఆ మూవ్ అనేది రికీ పాంటింగ్ తీసుకున్నాడు, చాలా అడ్వాంటేజ్ అయింది డీసీకి, చాలా మంచి మూవ్. ఇది చాలా లేట్ గా తీసుకున్నారు, ఇది ఇంకో 3-4 మ్యాచెస్ ముందట తీసుకుని ఉండే కథ వేరే లేకుంటుండే డీసీ పర్ఫార్మెన్స్. పవర్ ప్లే ని మంచి యూజ్ చేసుకొని వెళ్ళిపోతాడు, ఎందుకంటే బిగ్ హిట్టర్, మంచి పెద్ద గ్రౌండ్ ఉన్న పరకేం పడదు, మంచి బిగ్ హిట్టర్ కాబట్టి బౌన్స్ కానీ పేస్ కానీ అడ్వాంటేజ్ తీసుకొని రపరప కొట్టిస్తాడు. అదర్ సైడ్ ఎట్లాగో ధావన్ ఉన్నాడు, ధావన్ మంచి స్టాండ్ ఇస్తున్నాడు, మంచి కొడుతున్నాడు కూడా, మంచి ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ 3 శ్రేయస్ అయ్యర్ వస్తాడు. శ్రేయస్ అయ్యర్ కంట్రోల్ ఇన్నింగ్స్ ఆడతాడు అన్న ఫస్ట్ నుంచి చూస్తుంటే, ఎక్కడ కొట్టాలో ఆ టైంలో కొడుతున్నాడు, ఎక్కడ ఆపాలో ఆ టైంలో, సింగిల్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకోవాలనే టైం చేసుకుంటున్నాడు. అక్కడ సపోర్టింగ్ అదర్ ఎండ్ ఒక్కడే కరెక్ట్ గా లేడు దీంట్లో, రిషత్ పంత్. ఈ సపోర్టింగ్ ఎండ్ లో ఈయన ఒక్కడు లేకపోయేసరికి అది ఒకటే ప్రాబ్లం ఉండే. నెక్స్ట్ నాకు తెలిసి హెడ్ మ్యాన్ కూడా వచ్చేసిండు టీంలోకి, హెడ్ మ్యాన్ విల్ బ్యాలెన్స్ దట్. దాని కింద రిషత్ పంత్ వస్తేనే బెటర్, రిషత్ పంత్ పర్ఫామ్ చేయాలి. బికాస్ పాత రిషత్ పంత్ చూసి అందరు మర్చిపోయారు, ఒక టైంలో గుజరాత్ లయన్స్ తోని 97 కొట్టిండు, ఇదే డీసీ కాడేటోడు, ఒక రేంజ్ లో కొట్టేటోడు 20 balls 50 పిచ్చి పిచ్చి 100 కొట్టిండు సన్ రైజర్స్ తోని. ఆ పర్ఫార్మెన్స్ ఏమి లేవు ఈ మొత్తం ఇంటర్ 2020లో, అసలు ఇక్కడ కనిపించలేదు. ఈ లాస్ట్ మ్యాచ్ ఇంకా ఎందుకు అని అంటే కప్పు గెలిచే మ్యాచ్, ఇక్కడ నీ పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇంకా అవన్నీ మర్చిపోతారు, మిగిలిన అన్ని మర్చిపోతారు. ఎట్లా అంటే ధోని గుర్తుందా అన్న 2011 వరల్డ్ కప్ లో ఆయన ఫస్ట్ హాఫ్ ఏ మ్యాచ్ కొట్టలే, ఆడ 91 కొట్టిండు వరల్డ్ కప్ ఎత్తినాం. ఇదే ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఏదైనా తీసుకొస్తే బెటర్, వీళ్ళు కూడా ఎట్లయినా సరే మంచి బిగ్ స్కోర్ తీసుకొని టైటిల్ కొట్టే కెపాసిటీ ఉన్నారు. రహానే ఫామ్ లో లేడు నేను చెప్తా, కానీ కొట్టగెళ్తాడు ఒకవేళ స్టాండ్ తీసుకొని కొంచెం టైం తీసుకొని ఆడితే కొట్టగెళ్తాడు. అంతే, ఒక్కటే ప్రాబ్లం రిషత్ పంత్, మిగిలిన వాళ్ళు అందరూ మంచిగా ఆడుతున్నారు. ఆశీష్ యాక్చువల్ గా ఎస్ఆర్ తో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో వాళ్ళకి ఫస్ట్ పవర్ ప్లే లో దొరికిన స్టార్ట్ చూసుకుంటే 220+ రన్లు వస్తాయి కొడతారు అనుకున్నాం. అండ్ హెట్ మేర్ వచ్చి 22 balls లో 44 రన్స్ కొట్టిన తర్వాత కూడా 189 అంటే క్యాపిటలైజ్ చేయలేకపోయారు వాళ్ళు. అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అండ్ హైదరాబాద్ బౌలింగ్ కూడా బాగుంది అనుకో, అది కాదనలేము. లాస్ట్ 2 hours నటరాజన్ సూపర్ వేసాడు అన్న, లాస్ట్ 3 hours ఏదైతే ఉందో సందీప్ శర్మ నటరాజన్ ఆ ఓవర్ ఏదైతే ఉందో నటరాజన్ అయితే నాకు తెలిసి 6 runs ఇచ్చాడు. సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకొని 5 runs అయితే ఇచ్చాడు, 7 runs అంటే ఇచ్చాడు. ఆ స్పెల్ చేంజ్ అయిపోయింది, లేదు అని అంటే వీళ్ళు 200 క్రాస్ చేసేటోళ్ళు. ఆ 3 hours లో వీళ్ళకి బౌండరీస్ అనేది రాలేదు. నటరాజన్ శర్మ అట్లా వీళ్ళని ఆడిపిస్తే బోల్ట్ బుమ్రా పాటిసన్ ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు అంటే ఒక మ్యాచ్ ప్రెషర్ లైక్ ఫైనల్స్ కి వెళ్తామా లేదా అనే థాట్ ఉంటది. ఫైనల్స్ లో ఉన్నాం, అయితే అయింది పీక్తే పీకింది అనే థాట్ ఆడితే చెప్పు మనకి, గెలిస్తే గెలిచాం ఇక్కడ వరకు వచ్చిందే చాలు, గెలిస్తే గెలిచాం పీక్తే పీకినాం అనే థాట్ ఆడితే శ్రేయస్ అయ్యర్ ఆ థాట్ లో తీసుకోపోతే ఇంకా అన్నిటికి తగ్గించినట్టే. మీరు ఢిల్లీ టీమ్ ని చూడండి అన్న, ఎవ్రీ ఇయర్ ఘోరమైన పర్ఫార్మెన్సెస్ ఉంటాయి వీళ్ళకి. అసలు అన్ని క్లోజ్ మ్యాచెస్, చాలా క్లోజ్ మ్యాచెస్ వీళ్ళే ఓడిపోయారు మొత్తం ఐపీఎల్ 13 seasons లా. అసలు ఎట్లా అంటే గెలిచి ఢిల్లీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకుంటారా? ఆ ఢిల్లీ ఓడిపోతుంది. జహీర్ ఖాన్ క్యాప్టెన్సీలో, సేవాగ్ క్యాప్టెన్సీలో, కొన్ని రోజులు గంభీర్ క్యాప్టెన్సీలో, ఈ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో కొంచెం మారింది. ఆ మారింది కాబట్టి కప్పు ఎత్తాలని నేను కోరుకుంటాను. అండ్ నాకు అనిపిస్తుంది శిఖర్ ధవన్, రబాడా రెండు పాజిటివ్ పిల్లర్స్ అయిపోయారు వాళ్ళ టీం. సో బ్యాటింగ్ లో బౌలింగ్ లో క్లినికల్ ఉండే ఇద్దరు. ఇంకొకటి ఏంది అని అంటే రబాడా ఇప్పుడు కూడా 6th ఓవర్ కి వెళ్ళేస్తున్నాడు. ఫస్ట్ టైం నేను ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి 2nd ఓవర్ కి బాల్ పట్టుకున్నాడు, మంచి స్వింగ్ దొరికింది, కరెక్ట్ టైం కి వికెట్ తీసాడు. వీళ్ళకి ఇంకా మ్యాచ్ అక్కడికి వెళ్ళి కొంచెం పాజిటివ్ హోప్ వచ్చింది. మేబీ మణికత్, మరి ముంబై ఇండియన్స్ బౌలింగ్ గురించి చెప్పు ఏంటి
డీసీని ఫస్ట్ బ్యాటింగ్ దింపితే ఎంత ఎలా ఉండబోతుంది అలా బౌలింగ్ అటాక్ అన్న మనోడు మార్క్స్ టోనిస్ అన్నాడు ఓపెనింగ్ గా సందీప్ శర్మ పేస్ వేరు జేసన్ హోల్డర్ పేస్ వేరు బోల్ట్ బుమ్రా పాటిసన్ పేస్ వేరు అండ్ ఇక్కడ ఏమైంది అంటే మనోళ్ళు అది కొంచెం ఫ్రెష్ పిచ్ నాకు తెలిసి దుబాయ్ లో యూజ్ పిచ్ ఆడుతారు అంతకు ముందు ఎలిమినేట్ క్వాలిఫైర్ లో ఏ పిచ్ ఆడుతారు ఆ పిచ్ లోనే ఆడుతారు అని ఇప్పటిదాకే రేపటి మార్చేయచ్చు మనకు కొత్త పిచ్ వచ్చింది అండ్ కొత్త పిచ్ మాక్సిమమ్ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటిది ఏం స్వింగ్ గానీ ఏం గానీ దొరకదు సో కొత్త పిచ్ కాబట్టి మన బౌలర్స్ కొంచెం హార్డ్ వర్క్ చేసినారు పది ఎస్ఆర్హెచ్ 10 ఓవర్ల దాకా అయితే అసలు పిచ్ కొత్తగా ఉండడం వల్ల అసలు స్వింగ్ కాలేదు ఎంత ఎంత కొట్టినా కరెక్ట్ స్పీడ్ లో బ్యాటింగ్ వచ్చి నీళ్ళు కొట్టగలిగినారు ఆ తర్వాత నెక్స్ట్ 10 ఓవర్లు నుంచి 18 ఓవర్స్ దాకా మన బ్యాటింగ్ 18 ఓవర్స్ దాకా ఎస్ఆర్హెచ్ కంట్రోల్ చేసింది జస్ట్ స్టార్టింగ్ 10 ఓవర్లు ప్లస్ లాస్ట్ 2 ఓవర్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఇచ్చేసింది అదే వీళ్ళు ఆడింది ఢిల్లీ కూడా జస్ట్ 12 ఓవర్లో చక్కగా ఆడారు మొత్తం గేమ్ లో నా దృష్టిలో అయితే మిగతా టైం మొత్తం అంతా ఎస్ఆర్హెచ్ కి ఎడ్జ్ ఉండే అని నేను అనుకున్నా స్టార్టింగ్ లో వికెట్లు పడిపోయి ఉండొచ్చు బట్ స్టిల్ కేన్ విలియమ్స్ అండ్ లాస్ట్ దాకా ఉన్నాడు కాబట్టి అట్లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ అవుట్ అయ్యేదాకా మ్యాచ్ అయితే డిసైడ్ కాదు సో మీరు చూసుకున్నారు ఇప్పటిదాకా టోర్నమెంట్ లో 88 వికెట్స్ మన ముంబై తీస్తే 92 వికెట్స్ ఢిల్లీ తెచ్చింది క్లియర్ కట్ గా మీకు తెలుసు ఢిల్లీ ఒక ఎక్స్ట్రా మ్యాచ్ అయితే ఆడింది కానీ రన్ రేట్ ఎకానమీ చూసుకున్నాం మన ముంబై ఇండియన్స్ 8 ఎకానమీ ఇస్తుంది అంటే యావరేజ్ గా 160 స్కోర్ ఏమో ఇస్తుంది ఆపోనెంట్ కి వీళ్ళు 172 స్కోర్ ఇస్తారు 12 రన్లు ఎక్స్ట్రా అండ్ ఈ మ్యాచ్ లో కూడా స్టార్టింగ్ లో వికెట్లు దొరికినప్పటికీ కూడా వాళ్ళు మ్యాచ్ లాస్ట్ 2 ఓవర్ల దాకా తీసుకొచ్చినారు డేవిడ్ వార్నర్ అవుట్ మనీష్ పాండే అవుట్ అబ్దుల్ సమద్ లాంటి అన్ని వికెట్లు పడ్డా కూడా మ్యాచ్ అయితే ఇంకా అయిపోలేదు అక్కడ మంచి ప్లేయర్ శ్రీవర్ గోస్వామి ఉండే కాబట్టి అక్కడ శ్రీవర్ గోస్వామి లేకుండా ఒక కిరణ్ పాలాడో ఒక హార్దిక్ పాండ్యానో ఎక్స్పెక్ట్ చేయండి ఆ పొజిషన్ లో ఎందుకంటే ముంబైకి టీమ్ లో ఆడుతారు మ్యాచ్ క్లీన్ గా 4-5 బాల్ ముందే ఓడిపోతుంది నేనేం ఢిల్లీ తక్కువ చేయట్లేదు వాళ్ళు ఆడిన గేమ్ ముంబై టీమ్ తో కంపేర్ చేసుకొని మీకు చెప్తున్నా అండ్ బౌలింగ్ గురించి మేము మాట్లాడితే బుమ్రా ఇప్పుడు రబాడా 4 వికెట్లు అయితే తీసిండు రబాడా ఫస్ట్ బాల్ డేవిడ్ వార్నర్ కి అది ఎక్సెప్షనల్ బాల్ మిగతా 3 బాల్ అవి యావరేజ్ బాల్ ఎక్సెప్షనల్ బాల్ కాదు మనల్ని కొట్టాలనుకున్నారు కొట్టినారు అండ్ మిస్ హిట్ అయింది 3 వికెట్లు అయితే దొరికినాయి కానీ అంత ఎక్సెప్షనల్ బౌలింగ్ అయితే నేను అన్నా నోకియా కొట్టించుకున్నాడు అంతో ఇంతో బౌలింగ్ వీళ్ళు దాంట్లో మంచిగా పర్ఫామ్ చేసింది రన్స్ ఇచ్చినప్పటికీ కూడా అశ్విన్ కొంచెం డీసెంట్ గా పర్ఫామ్ చేసింది అయితే నేను అనుకున్నా కానీ వేరే ఇక్కడ 3 పేసర్లు ఉన్నారు కాల్టనైల్ కూడా ఉన్నాడు చూద్దాం కాల్టనైల్ పేసర్ జేమ్స్ ప్యాటిసన్ అయితే నేను తీసుకొస్తా దుబాయ్ పిచ్ లో ఎందుకంటే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ ఆల్మోస్ట్ వీళ్ళని మ్యాచ్ చేసే బౌలర్ వరల్డ్ బుమ్రా ప్యాటిసన్ పొల్లాడు పేస్ అటాక్ ఎక్సెప్షనల్ వీళ్ళు అందరికన్నా హైస్ట్ వికెట్ వీళ్ళు తీసారు ఆ తర్వాత మన స్పిన్నర్ కునాల్ పాండ్యా అండ్ చాహల్ వీళ్ళిద్దరు కూడా డీసెంట్ గేస్తారు ఇది ఒక్కటే వీక్ ఏమైతుంది అంటే ఢిల్లీకి ముంబైకి డిఫరెన్స్ ఏముంది అంటే వీళ్ళ దగ్గర స్పిన్నర్లు తక్కువ వికెట్లు తీసిన తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వేరే ఢిల్లీ దగ్గర అశ్విన్ అక్షర్ పటేల్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ వేరు స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ లో ఢిల్లీకి ఎడ్జ్ ఉంది కానీ డిపార్ట్మెంట్ లో రబాడా నోకియా ఉన్నప్పటికీ ఆ 6th బౌలర్ అనేవాడు ఇప్పుడు ఈ మ్యాచ్ లో మార్క్ స్టోనిస్ వికెట్లు తీసిండు అంతకు ముందు ఎన్ని రన్లకు పోయిండో అంతకు తెలుసు ఆ దేశ్ పాండేని కూడా ఈ మ్యాచ్ దేశ్ పాండే 3rd బౌలర్ ఇండియన్ సీమర్ మస్తు రన్లు పోతున్నాడు కానీ వీళ్ళు పేసర్లు రన్ పోవడం ఉండదు అంతో ఇంతో పోతే పోతారు బట్ స్టిల్ వికెట్ అయితే తీస్తారు సో పేస్ అటాక్ లో ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉంది ముంబైకి అడ్వాంటేజ్ ఉంది అండ్ స్పిన్ అటాక్ లో ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉంది ఓకే ఆశీష్ మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో మన ఢిల్లీ క్యాప్టెన్స్ స్పిన్నర్ నిజంగానే వికెట్లు పెద్దగా తీయలేదు అశ్విన్ కి అయితే 0 అక్షర్ పటేల్ పడ్డది 1 వికెట్ ఏంటి ముంబై ఇండియన్స్ తోని ఫైనల్ మ్యాచ్ లో మరి ఫేస్ బౌలింగ్ ఓకే మన దగ్గర ఇప్పుడు స్టోనీస్ ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఆల్రౌండ్ అది కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇచ్చాడు సో ముంబైతో బౌలింగ్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ మ్యాచ్ ఇచ్చిన మళ్ళా ఢిల్లీ ఓపెనింగ్ మ్యాచ్ ఇచ్చిండు ఆ తర్వాత ఇప్పుడు అలా ఇప్పుడు మొన్న మ్యాచ్ లో చూసుకుంటే 3 స్పిన్నర్లతో 3 పేస్ బౌలర్ అది కొంచెం మంచి మూవ్ అని అనుకుంటా ఎందుకు అని అంటే స్టోరీస్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అది వర్కౌట్ అయింది మేబీ చెప్పలేము ఒకవేళ పిచ్ వేరియేషన్ లైక్ దుబాయ్ లో ఆడుతున్నారు అక్కడ పిచ్ ఒకవేళ పిచ్ ఎట్లా గ్యాప్ దొరికింది కదా ఒకవేళ పిచ్ మంచి ఫ్లాట్ అయింది అనుకో మనం వేరే స్కోర్ అయితే హై స్కోర్ కి వెళ్ళవచ్చు సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే
సేమ్ త్రీ త్రీ స్పిన్నర్స్ త్రీ బౌలర్స్ త్రీ పేస్ బౌలర్స్ తోనే అంటే మీడియం ఇట్లా స్టోన్స్ అండ్ మీడియం పేస్ బౌలర్ అదేమన్నా వర్క్ నేను అదే ఫ్యాక్ట్ వెళ్ళాలనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే పవర్ ప్లేలో రబాడ నియమించడమే బెటర్ వెల్ ఫస్ట్ బికాస్ వీళ్ళది దగ్గర పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయన్న ముంబై బ్యాటింగ్ ని తట్టుకోవాలి అని అంటే రబాడా లాంటి పేస్ బౌలర్ డికాక్ ని ఖచ్చితంగా తీసేయాలి ఫస్ట్ థింగ్. ఇద్దరు ఎట్లా సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళిద్దరు నెక్స్ట్ ఆడుంటారు ఇద్దరు వీక్నెసెస్ వాళ్ళిద్దరికి తెలుసు. సో రబాడా డికాక్ ని తీసేస్తే మీరు ఈ ఫైనల్ వేరే వేరే ఫేస్ కి తీసుకెళ్ళొచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఫినిషర్స్ ఉన్నారు ఆ పొలార్డ్ ఇంకా మన హార్విక్ పాండే అశ్విన్ ఏదైనా మ్యాజిక్ చేయాలి లైక్ ఆ క్యారమ్ బాల్ ఫింగర్ బాల్ ఏదో వేసి ఈ హ్యాస్ టు టేక్ ద వికెట్ అదర్వైజ్ వీళ్ళు ఖచ్చితంగా 200 కొట్టే టీము. దుబాయ్ లేదు ఆల్రెడీ కొట్టారు ఈ బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. థింగ్ ఇస్ బౌలింగ్ ఎడ్జ్ స్పిన్ అటాక్ లో ఢిల్లీకి ఒక హెడ్జ్ ఉంది కాబట్టి అశ్విన్ కొంచెం హీరో పోషిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ మ్యాచ్ కి. సో మణికాంత్ ముంబై ఇండియన్స్ ఫైనల్ టీమ్స్ ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉండబోతున్నారు? ముంబై అన్న రోహిత్ శర్మ ఓపెనింగ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో బాగానే అన్నప్పటికీ కూడా రోహిత్ శర్మని వన్ డౌన్ టూ డౌన్ తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తేవద్దు కూడా ఎందుకంటే రోహిత్ శర్మ వన్ డౌన్ టూ డౌన్ అంటే రోహిత్ శర్మ వద్దు. రోహిత్ శర్మ వేరే ఉన్నారు ఫామ్ లో సో వాళ్ళే తీసుకుంటారు. సో రోహిత్ శర్మ ఓపెనింగ్ డికాక్ అండ్ రోహిత్ శర్మ క్లిక్ కావాలి. రోహిత్ శర్మ క్లిక్ అయితే ఏమైందంటే లోవర్ మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం ప్రెషర్ పడకుండా ఇంకొంచెం అగ్రెషన్ తోటి ఆడే ఛాన్స్ ఉంటుంది. రోహిత్ శర్మ అవుట్ అయిపోతే మళ్ళీ అక్కడ ఒక 20-30 రన్స్ తక్కువ అవుతాయి. రోహిత్ శర్మ కూడా క్లిక్ అయితే పక్క 220 కొట్టే టీం. రోహిత్ శర్మ డికాక్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ముందే ఫామ్ లో ఉన్నాడని. ఇషాన్ కిషన్ నంబర్ 4 కానీ ఈ ముగ్గురు ఒకవేళ నా దృష్టిలో ఏంటంటే ఫైనల్ మ్యాచ్ సో రన్ రేట్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ముంబై ఫస్ట్ బ్యాటింగ్ అని తీసుకుంటా అనుకుంటది ఆ టైంలో రోహిత్ శర్మ కానీ గుడ్ స్టార్ట్ వస్తే బ్యాటింగ్ లైన్అప్ లో చాలా చేస్ కావచ్చు. సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్ గా వన్ డౌన్ ని పంపిస్తారు. ఆ తర్వాత పులాడ్ హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ లో షఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదే బ్యాటింగ్ లైన్అప్ ఉంటుంది. అదే పాండ్యాకి అయితే ఎక్కువ వికెట్లు పడిపోతే సడన్ గా పవర్ ప్లే లో 2 వికెట్లు పడిపోయినాయి అనుకోండి అప్పుడు 5-6 ఓవర్స్ ఆపుకోవడానికి కునాల్ పాండ్యా రావచ్చు. కానీ చూద్దాం అది అవుతుందో లేదో. సో కునాల్ పాండ్యా ఒకవేళ మంచి ముంబై బ్యాటింగ్ చేస్తే కునాల్ పాండ్యాని చూడం. ఇది మన బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్ శర్మ డికాక్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ హార్దిక్ పొలాడ్ కునాల్ పాండ్యా. బౌలర్స్ దగ్గరకు వచ్చిన మనము ఆల్రెడీ ఇద్దరు మన బ్యాటింగ్ లో లైన్అప్ లో ఇద్దరు బౌలర్ ఉన్నారు పొలాడ్ అండ్ మన కునాల్ పాండ్యా ఆ తర్వాత చాహర్. వీళ్ళు ముగ్గురు స్పిన్ అండ్ ఎక్స్ట్రా 6th బౌలర్ పొజిషన్ లో అండ్ మెయిన్ వచ్చి ముగ్గురు అది కాల్ట్రైన్ తీసుకుంటారా లేకపోతే జేమ్స్ ప్యాటిసన్ తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ నేను చెప్తున్నా కదన్నా పక్క జేమ్స్ ప్యాటిస్ అనేది తీసుకోవడం బెటర్. అతను వికెట్ టేకింగ్ బౌలరు. ఫస్ట్ బోల్ట్ ని జేమ్స్ ప్యాటిస్ అని వేపిస్తే బుమ్రాని సెకండ్ 10 ఓవర్స్ లో వాడొచ్చు. బుమ్రాని ఫస్ట్ 10 ఓవర్స్ వీళ్ళతో మేనేజ్ చేసుకుంటే లాస్ట్ 10 ఓవర్స్ లో ఆడొచ్చు. ఎందుకంటే ముంబైని ఆ లాస్ట్ 4 ఓవర్స్ లో బుమ్రాని కొట్టడం అనేది ఇంపాసిబుల్. సో ముంబై స్టార్టింగ్ లో వాడకుండా ఇప్పుడు అన్నాడు రబాడాని పవర్ ప్లే లో వాడాలి అని. వికెట్ టేకింగ్ కి రబాడా పైన డిపెండ్ అయి ఉన్నారు. కానీ ముంబై ఇండియన్స్ కి వికెట్ టేకింగ్ కి బుమ్రా పైన డిపెండ్ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ వికెట్ తీస్తాడు, ప్యాటిసన్ వికెట్లు తీస్తాడు, కునాల్ పాండ్యా తీస్తాడు, చార్ కూడా వికెట్లు తీస్తాడు. అండ్ అంత అవసరం అయితే పొలాడు కూడా 2-3 ఓవర్లు వేసి వికెట్ కూడా తీయొచ్చు. సో క్లియర్ కట్ గా బుమ్రాని మాత్రం రన్స్ ఆపుకోవడానికి ఒకళ్ళు డిఫెండ్ చేస్తే ఆ 4 ఓవర్ నెక్స్ట్ 10 ఓవర్స్ లేపేయడానికి వాడతా. ఇది నా ప్లేయింగ్ 11. అండ్ ఒకటి ఒక వీక్ లింక్ ఏంది అంటే మన ఓళ్ళు ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చక్కగా లేదు, ఢిల్లీ కూడా లేదు. కానీ రోహిత్ శర్మ పవర్ ప్లే దాకా ఉండి అన్న ఒక వికెట్ లేకుండా పోతే డెఫినెట్ గా ముంబైకి అడ్వాంటేజ్ ఉంది. ఆ ఓపెనింగ్ అండ్ రోహిత్ శర్మ ఇస్తే మాత్రం 70% ఛాన్సెస్ ముంబైకి ఉన్నాయి. కీ ప్లేయర్స్ వచ్చి అన్న ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా హార్దిక్ పాండ్యా ఉంటాడు, బోల్ట్ బుమ్రా ఉంటాడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు అండ్ ఇషాన్ కిషన్ ఉంటాడు. ఓకే ఆశీష్, మరి ఢిల్లీ క్యాపిటల్స్ ది హైదరాబాద్ తో దిగిన టీమే దిగుతుందా, ఏమైనా ఫైనల్ టీమ్ 11 లేదన్నా చేంజెస్ చేసుకొని వస్తుందా ముంబైతో మ్యాచ్ లో? నాకు తెలిసి 90% అదే టీమ్ తో వస్తారన్న. అలా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళకి మంచి కాంబినేషన్ అయిపోయింది ఇప్పుడు.
ఇప్పుడు ఎందుకు అనంటే స్టోనీస్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ ప్రమోట్ అయిపోయేసరికి ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దాని గురించి అవసరం లేదు. ఆ 6 ఓవర్స్ స్టోనీస్ మంచిగా యూటిలైజ్ చేస్తాడు. యాజ్ యూజువల్ స్టోనీస్ ఇంకా ధావన్ ఓపెనింగ్ చేస్తాడు. ఒకవేళ పవర్ ప్లే లో వికెట్ పడితే రహానేని 3-1 పంపించాను. లేకపోతే 6 ఓవర్స్ వరకు ఆడిర్రు అని అంటే అప్పుడు వికెట్ పడ్డది అని అంటే శ్రేయస్ అయ్యారు ఫీల్డర్ 3-4 అది అయిపోయిందా. 5 వచ్చి హెట్మేర్ ఇంకా ఆఫ్టర్ 10 ఓవర్స్ లో ఇప్పుడు ఇచ్చినా సరే హెట్మేర్ ఇంకా ఇది మన రిషత్ పంత్ వీళ్ళిద్దరు 5-6 వీళ్ళిద్దరు 5-6 లో వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళిద్దరు ఆఫ్టర్ 10 ఓవర్స్ లోనే వస్తేనే బెటర్ అది బ్యాటింగ్ ఆర్డర్ అన్న. ఇక బౌలింగ్ సంగతి వస్తే ఇద్దరు ముగ్గురు స్పిన్నర్ దూబే అశ్విన్ మన అశ్విన్ అక్షర్ పటేల్ ఈ అక్షర్ పటేల్ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. వీళ్ళు ఎట్లా మిడిల్ ఓవర్స్ కి వెళ్ళిస్తారు అశ్విన్ ని ఎందుకు ఫస్ట్ ఓవర్ వేయించడం కరెక్ట్ కాదు మేబీ ఆఫ్టర్ 6 కి వెళ్ళి అశ్విన్ ఓపెన్ చేయడమే కరెక్ట్. ఇంకా ఇద్దరు పేస్ బౌలర్స్ నోకియా అండ్ రబాడా వీళ్ళిద్దరు కరెక్ట్ సరిపోయారు. ఇంకా హైయెస్ట్ వికెట్ టేకింగ్ నాకు తెలిసి రబాడా ఒక్కటి నేను కోరుకుంది ఏంటి అని అంటే పవర్ ప్లే లో ఓపెన్ చేస్తే బెటర్ పవర్ ప్లే లో ఓవర్ చేయాలి ఇది ప్లేయింగ్ 11. కీ ప్లేయర్స్ వచ్చి ధావన్ శ్రేయస్ అయ్యర్ హెట్మేర్ రబాడా అశ్విన్. ఓకే మణికాంత్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీసుకుంటారా లేకపోతే చేంజ్ చేయడానికి ఇష్టపడతారా? ముంబై గెలుస్తానా? లాస్ట్ వాళ్ళు గెలిచిన కప్ తీసుకుంటే హైదరాబాద్ లో అయింది లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది మలింగా వచ్చేసి ఎక్సలెంట్ బాల్ రన్ అవుట్ ఎల్బిడబ్ల్యూ వేసి మ్యాచ్ గెలిచింది. సో ముంబై స్కోర్ స్ట్రెంత్ కూడా డిఫెండింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళది బ్యాటింగ్ ఎంత బాగుందో బౌలింగ్ దానికన్నా ఎక్కువ బాగుంది. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు 200+ కొట్టాలనుకుంటారు ప్రెషర్ ఢిల్లీ పైన ఉంటుంది అండ్ ఢిల్లీ కూడా అదే చేస్తారు. ఢిల్లీ కూడా టాస్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాము అనుకుంటది. సో టాస్ కీ అయితే అవుతుంది డెఫినెట్ గా మ్యాచ్ కి. కానీ టాస్ గెలిచిన వాళ్ళు మ్యాచ్ గెలుస్తారా అంటే అది మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది ఫైనల్ అవన్నీ మర్చిపోరు అవన్నీ మైండ్ లోకి వెళ్ళి తీసేస్తారు. ఆ లీగ్ స్టేజ్ లో ఉంటే ఉన్నప్పుడు ఓకే టాస్ పక్కా అని అనుకుని ఆడొచ్చేమో కానీ ఈ ఫైనల్లో టాస్ గెలిచినా ఓడిపోయినా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ చూసినాం కదా మన లాస్ట్ మ్యాచ్ కూడా చూసినాం హైదరాబాద్ ఏమి అంత ఒక 50 రన్లతో మేము ఓడిపోలే. మ్యాటర్ ఆఫ్ వన్ ఓవర్ శ్రీవర్డ్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర శ్రీవర్డ్ గోస్వామి అనే ప్రాపర్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు ఓపెనర్ ఈయన అండర్-19 విరాట్ కోహ్లీ టీమ్ లో ఇతను ఓపెనర్. విరాట్ కోహ్లీ 1 డౌన్ అయితే శ్రీవర్డ్ గోస్వామి ఓపెనర్ అతను ఆ టీమ్ కి వికెట్ కీపింగ్ అతనే కానీ ఆడలేదు. ఏం చేస్తాం విరాట్ కోహ్లీ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ టైం చూడాలా. అభిషేక్ శర్మ నాకు తెలిసి అభిషేక్ శర్మ మ్యాచ్ లో మిస్టేక్ అనిపించింది మేబీ ఎట్లా ప్లేస్ లేదు కదా కీపర్ నదీమ్ ఉన్నాడు చూడు నదీమ్ ప్లేస్ ఎట్లా 40 రన్స్ ఇచ్చాడు నదీమ్ ఆయన ప్లేస్ లా మన ఈయన ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే ఇట్స్ ఓకే అన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయిపోయింది అండ్ ఎస్ఆర్హెచ్ ఉన్న టీమ్ కి 3 పొజిషన్ తోప్ అన్న అసలు నో కంప్లైంట్స్ చాలా వెల్ ఫాట్ నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. ఆ 4-5 ప్లేయర్లు ఉన్నారు వాళ్ళని జర బై బై చెప్పి నాది ప్రిడిక్షన్ అన్న మ్యాచ్ టైట్ అయితే కావాలి. నాకు ఢిల్లీ గెలిచిన ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే చాలా మ్యాచ్ లీగ్ స్టేజ్ లో నేను ఢిల్లీ కూడా చాలా సపోర్ట్ అయితే చేసిన కానీ టీమ్ అన్ని ఫామ్ ఇచ్చిన తర్వాత బెటర్ క్రికెట్ అయితే ముంబై ఇండియన్స్ ఆడిందన్న. నో డౌట్ ఢిల్లీ కన్నా బెటర్ క్రికెట్ ముంబై ఇండియన్స్ అండ్ ముంబై డిజర్వింగ్ టీమే గెలవడానికి. అండ్ ఢిల్లీ గెలిస్తే కూడా ఓకే బట్ నాలో అయితే ముంబై బెటర్ క్రికెట్ ఆడింది. ఇప్పటిదాకా చాలా కన్సిస్టెంట్ ఆడింది బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ ఫీల్డింగ్ తో పాటు ప్రతి ఒక్క టిక్ 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 ఉంది. సో ఇది వీక్ ఈ వీళ్ళు బ్యాటింగ్ బాగా చేయలేదు ఫీల్డింగ్ బాగా చేయలేదు ఒక్కటి యావరేజ్ ఉంది కానీ మిగతా అంతా ఎక్సెప్షనల్ ఉంది. సో నేను క్లియర్ కట్ గా ముంబైకి అడ్వాంటేజ్ ఇస్తున్నా ముంబై 60% అండ్ ఢిల్లీ కూడా ఢిల్లీ కొంచెం ఎంత అన్నా వాళ్ళకి కొంచెం అయితే లక్ ఉండాలన్న ఆ క్యాచ్ డ్రాప్లు వాళ్ళకి కావాలా ఆ లక్ కానీ ఢిల్లీ దగ్గర ఉంటే చెప్పలేము 40% ఢిల్లీ. ఆశీష్ నువ్వు చెప్పు ఏంటి ప్రిడిక్షన్? రోహిత్ శర్మ క్యాప్టెన్సీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా 50-50 రోహిత్ శర్మ వదలడు క్యాప్టెన్. ఆయన గెలి ఆయన ప్రతిదీ కొట్టుకోవేయడానికి ఆయన క్యాప్టెన్సీలో ఏది వదలలేడు.
ఆయన లక్ ఫేవర్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కన్నా రోహిత్ శర్మకి ఎక్కువ ఉంది. ముంబై టీం కాదు అది రోహిత్ శర్మకే ఎక్కువ ఉంది. సో 50-50 అని చెప్తా. బట్ ఐ హోప్ ప్రతిసారి ఆ ముంబై ఆ సిఎస్కే ఆ కేకేఆర్ ఇవే చూడాలా. ఒకసారి ఎస్ఆర్హెచ్ వచ్చింది ఇవే చూడాలా. ఒకసారి ఢిల్లీ చూస్తే సరిపోతుంది కదా ప్లేయింగ్ కార్డ్లా. 2020 ఢిల్లీ గెలిచింది అని ఒకసారి చూడొచ్చు కదా. ప్రతిసారి ఇవేనా ఆ వికీపీడియా ఓపెన్ చేస్తే మ్యాచ్ టైట్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా వెళ్తే చాలన్న ఎస్ఆర్హెచ్ లెక్క వెళ్ళినా సరిపోతుంది. కంటే ఇంకా టైట్ కావాలా ఫైనల్ బై రెండు మూడు సూపర్ ఓవర్లు వేయాలా. గుర్తుందా ఒకసారి ముంబై వర్సెస్ పూణే అయింది హైదరాబాద్ లో ఆ టైప్ లో అవ్వాలి. ఇప్పుడు పేపర్ మీద చూసినా ఇప్పటి వరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసినా ముంబై ఇండియన్స్ అయితే ఎడ్జ్ లో ఉన్నారు. కాకపోతే ఒక ఏమంటారు ఇంతకు ముందు జరిగిన వాటిని చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఈవెన్ ఇయర్ లో గెలవలేదు. అన్ని ఆడ్ 15-17-19 నుంచి అలా ఒక అది అది ఏమైనా నిజంగా వర్క్ అవుతుంది పనిచేస్తుంది అంటే మాత్రం అదృష్టం ఢిల్లీకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక డిస్కషన్ కూడా జరుగుతుంది నాకైతే ప్రూఫ్ లేదు ఆ పాయింట్స్ టేబుల్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళే కప్పు కొట్టారని కూడా చాలా మంది అంటున్నారు. ఆ రకంగా చూసినా కూడా ఢిల్లీకి ఉంది. ఇవన్నీ నమ్ముకుంటే కప్పు రాదు ఆడాలే. కాకపోతే ఒక చిన్న ఆశ ఢిల్లీ సైడ్ నుంచి ఉండడానికి చెప్పలేము. ఇప్పుడు రేపు ఏమని జరగవచ్చు ఎందుకంటే ఢిల్లీలో కూడా ఆడగలే సత్తా ఉంది. హైదరాబాద్ తో ఆడినట్లు ఓపెనింగ్ బ్యాటింగ్ ఆలకొచ్చి ఫస్ట్ ఓపెనర్స్ టాప్ ఆర్డర్ మంచిగా ఆడినంటే టాప్ స్కోర్ ఇస్తే డెఫినెట్ గా మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు ఫలితం తేలదు. సో డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది. వీళ్ళు అందరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఈ మ్యాచ్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.